వరదలకు మేడిగడ్డ డ్యామేజ్ అవుతోంది. వర్షాలకు 20వ పియర్ మరింత కుంగుతోంది. 20వ పియర్ అప్ స్ట్రీమ్ వైపు మరింత కుంగింది. 21వ పిల్లర్లోనూ పగులు పెరుగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కు ప్రస్తుతం 190,000 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతోంది. వరద మరింత పెరిగితే పిల్లర్లు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తాత్కాలిక మరమ్మతులు చేసినా ఫలితం లేకుండా పోతుందని అధికారులంతా భావిస్తున్నారు. కిదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, భారీ వరదలకు మేడిగడ్డ డ్యామేజ్ అవుతోంది. వర్షాలకు ఇప్పటికే మనం చూస్తే 20-21వ పిల్లల దగ్గర కుంగుపాటుకు గురవుతుందని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మేడిగడ్డ వద్ద భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇటు ప్రాణహిత వరద ప్రవాహంతో పాటు గోదావరి వరద ప్రవాహం ఎక్కువగా కొనసాగుతుంది. దాదాపు 200,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది. ఇంత ఇన్ఫ్లో ఇంకా రోజు రోజుకు ఇన్ఫ్లో ఇంకా పెరిగే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం అయితే పెరుగుతున్న ఇన్ఫ్లో పై ప్రభావం మాత్రం బ్యారేజ్ పైన పడుతుంది. బ్యారేజ్లోని బ్లాక్ 7 లో ఉన్నటువంటి 20-21 పియర్స్ మరింతగా డ్యామేజ్ అవుతున్నాయి. గతంలో కూడా ఈ పియర్స్ కుంగుబాటు కావడంతో బ్లాక్ 7 పైన ప్రభావం పడింది. ప్రస్తుతం అయితే 20 పియర్స్ స్ట్రీమ్ లైన్ అప్ స్ట్రీమ్ వైపు మరింతగా కుంగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే 6 ఫీట్ల మేర కుంగింది. ఇప్పుడు పెద్ద 100,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండడంతో ఇంకా కూడా కుంగుబాటు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక 21 పియర్ ఏదైతే ఉందో ఆ పిల్లరు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ తో పాటు ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో పెరుగుతుండడంతో ఇంకా కోతకు గురవుతుంది. ఇంకా కూడా డ్యామేజ్ రెట్టింపు అవుతున్న పరిస్థితి ఇది. ప్రస్తుతం అయితే 200,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇంకా కూడా ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఎక్కువగా వరద నీరు వచ్చి ఇటు మేడిగడ్డ బ్యారేజీ వద్ద చేరే అవకాశం నేపథ్యంలో ఇంకా కూడా డ్యామేజ్ పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి బృందం ఇచ్చినటువంటి సూచనల మేరకు బ్యారేజీని మరమ్మతులు చేయడం జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఒక రకంగా ప్రయోజనం లేకుండా పోతుందనే చెప్పుకోవాలి. ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా అక్కడ భారీ వరదలు వస్తే ఇంకా డ్యామేజ్ పెరగకుండా కొంత మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం అయితే 100,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రం వస్తున్న నేపథ్యంలో ఇంకా కూడా డ్యామేజ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రాణహిత నుంచి ఎక్కువగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇటు గోదావరి పరివాహ ప్రాంతంలో కూడా వర్షాలు ఎక్కువ కురిస్తే ఇటు మానేరు గోదావరి వీటి వాటర్ ఎక్కువగా ఇన్ఫ్లో పెరిగినట్టే. దాదాపు 2.5-3 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఒకవేళ ఇన్ఫ్లో పెరిగినట్లయితే రానున్న రోజుల్లో బ్యారేజ్ సంబంధించిన డ్యామేజ్ ఇంకా కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇటు గోదావరి ఏదైతే త్రివేణి సంఘం ఉందో త్రివేణి సంఘం వద్ద 7 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. వరద ఎఫెక్ట్ అంతా కూడా ప్రస్తుతం అయితే బ్యారేజ్ పైన పడుతుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు మేడిగడ్డ బ్యారేజ్ పైన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్డీఎస్ఏ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ బ్యారేజ్ ఏదైతే నిర్మాణం ఉందో ఆ బ్యారేజ్ నిర్మాణం సరైన నిర్మాణం జరగలేదు, సరైన చోట నిర్మాణం జరగలేదు, బ్యారేజ్ లో నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే రోజు రోజుకు ఇన్ఫ్లో మాత్రం పెరిగే అవకాశం కనిపిస్తుంది. బ్యారేజ్ ఇంకా ఏ మేర డ్యామేజ్ అవుతుందో మాత్రం కొంత అధికారులను టెన్షన్ పెడుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే పెరుగుతున్న ఇన్ఫ్లో మాత్రం బ్యారేజ్ పైన ప్రభావం చూపెడుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.